గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూడడం జరిగింది. సినిమా అయితే బాగా అనిపించింది అన్న. అంటే సూపర్ బ్లాక్ ఇండస్ట్రీలో గట కాదు, ఫస్ట్ హాఫ్ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్లో ఓకే అనిపించింది. సో ఓవరాల్గా ఒక డీసెంట్ హిట్ అయితే కొట్టిన. బట్ సినిమాలో అయితే మాత్రం అంజలి గారి క్యారెక్టర్ బాగుంది, ఇంకా విశాఖ సేని గారి క్యారెక్టరేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒక రియల్గా బాలకృష్ణ గారు ఎలా ఉంటారో ఆ రేంజ్ క్యారెక్టరేషన్ అనమాట. ఆ డైలాగ్ డెలివరీ కానీ బాసింగ్ అంతా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట సినిమాలో. అలాగే కృష్ణ చైతన్య గారు ఆ టేకింగ్ అయితే మాత్రం విశాఖ సేని చాలా బాగా డీల్ చేశారు. సో బాగుంది సినిమా. ఎక్కడ మనకు బోర్ కూడా ఫస్ట్ హాఫ్ అయితే విజిల్ చేస్తూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ వరకు చూసుకుంటే ఫ్యామిలీ పరంగా కొంచెం స్లో చేశారు అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ఇంటర్వెల్ ఫైట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఫైట్కి ఉంటుందన్న నిజంగా గూస్ బంప్స్. ఇక సాంగ్ ఏదైతే చుట్టిపోగల సీరియల్లో అన్న సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను పేరు చూడలేదు కానీ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. విశాఖ సేన్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా అన్నమాట. ఆయన సినిమాలో చూడగానే ఏమో ఏం తీసాడో అనిపించే సినిమా ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ. పాపా ఏమన్నా సినిమా అన్నానన్న ఇంకో మామూలుగా లేదు. సినిమా అయితే మెంటల్ ఎక్కించేసిండు. సినిమా ఇలా ఎవడన్నా ట్రోలు బాగాలేదు రాడు అన్నాడనుకో అని ఇంకో ఇట్లానే కొడతాడు. మళ్ళీ హాస్పిటల్ పోయి 10 రోజుల వరకు ఉంటాడు హాస్పిటల్. అట్లుంది సినిమా. 500 కోట్లు పక్క. ఎందుకంటే థియేటర్లు మూతబడ్డాయి, సింగిల్ థియేటర్లు మొత్తం మూతబడి ఉన్నాయి. అలాంటి దానికి పునర్వైభవాన్ని తెచ్చిండు ఈ సినిమాతోని. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా. మామూలుగా లేదు. ఈ సినిమాలో ఉంది ఒకటే లిప్ లాకు, ఈ సినిమాలో హీరో రాకు. ఇది విని పబ్లిక్ షాకు అంతే. భయ్యా విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్ అన్న మెంటల్ ఎక్కించేసిండు విశ్వక్ సేన్ అన్న. నేను విశ్వక్ సేన్ అన్నకి ఫ్యానే, ఇప్పటి నుంచి డయాట్ ఫ్యాన్ అయిపోయినాను. మామూలుగా లేదు సినిమా. ప్రతి ఒక్కడు ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో దాస్కా దమ్కి మాస్కా కమ్కి మామూలుగా చేసిండు, కీమా కొట్టేసిండు ఆ యాక్టింగ్తోని, ఆ మాటలతోని, ఆ గోదావరి స్లాంగ్తోని మెంటల్ ఎక్కించేసిండు. ఎవడన్నా సినిమా బాగాలేదు రాడు అది అన్నాడనుకో, ఒకడు అన్నాడు నాతోని, నాకు ఆన్లైన్లో జరిగింది ఫ్రాడు, ఈ సినిమా పెద్ద రాడు అని అన్ని పగల తెగితే ప్యాడని చెప్పినానికి. అందుకే చెప్తున్నా సినిమా బాగాలేదని ఎవడన్నా అన్నాడనుకో అని చూపుతో కంటి చూపుతో చంపేస్తాను. సినిమా బాగుంది, సినిమాని చూడండి. మీరు చూస్తేలా చూడకపోయి భయ్, రేపటి నుంచి సినిమా థియేటర్లోనే హౌస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు సీన్. సినిమా హిట్ సినిమా తీసిండు భయ్య మా అన్న విశ్వక్ సింగ్ అంతే, ఒకటే మాట. మా అన్న గురించి ఏం చెప్పడానికి రాదు. గ్యాంగ్స్ చాలా ఫామ్ అవుతాయి ఎందుకంటే అంత బాగుంది మూవీ. ఫలక్నామా దాస్ అలియాస్ విశ్వక్ సేన్ గారు నిజంగా అయితే చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. నాకైతే ఒక జూనియర్ ఎన్టీఆర్ కనిపించిండు కొన్ని సీన్స్లలో. అయితే మన జయం మందేరా మూవీలో వెంకటేష్ గారు ఎట్లుంటారో అట్లా కూడా కనిపించిండు. చాలా వేరియేషన్స్ చేసిండు హీరో. అయితే రాధిక కూడా వచ్చింది మళ్ళా ఈ మూవీలో. అంజలి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్రో. మూవీ నిజంగా చూస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు బ్రో. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అయితే బీజిఎంస్ అయితే కుమ్మి 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 పడేసిండు. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు కానీ మంచి మూవీ ఇచ్చినారు.